సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మునిర రాజ్యం గురించి చూద్దాము. మొత్తం అవసరం లేదు మనకి, ఎంతైతే అవసరమైతే అంతే చెప్తాను. సో ఇక్కడ మునిర రాజ్యంలో ఏముంటాయి అనే కాన్సెప్ట్ చూసుకుంటే, ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియాలు, మైకోప్లాస్మా, యాక్టినోమైస్టిస్ ఇవి ఉంటాయి. అంటే మునిర రాజ్యంలో అన్నీ ఏముంటాయి, ప్రోకార్యోట్స్ ఉంటాయి, కేంద్రక పూర్వజీవులు ఉంటాయి, ఎందుకంటే కేంద్రక త్వచం లోపించి ఉంటుంది కాబట్టి. అయితే మునిర రాజ్యంలో ఆర్కీ బ్యాక్టీరియా గురించి చూద్దాము. దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, మరి ఆర్కీ బ్యాక్టీరియాలు అన్ని ప్లేస్లో ఉంటాయి, బురద ప్రాంతాల్లో, వేడి ప్రాంతాల్లో, లవణీయత ప్రాంతాల్లో ఉంటాయి, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఈ ఆర్కీ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయని, ఇది ఈ లైన్ కొంచెం ఇంపార్టెంట్. అనేక మీథోజెన్లు, అంటే మీథేన్ని ఫామ్ చేసేటువంటి బ్యాక్టీరియాలు, అంటే మీథేన్ ఫామ్ అవడానికి హెల్ప్ చేసే బ్యాక్టీరియాలు, అనేక మిథనోజన్లు ఆవులు, గేదెల లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ వాటి విసర్జక పదార్థాల నుంచి మీథేన్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి. అంటే మనకి నెమరవేసి జంతువుల్లో ఈ ఆర్కీ బ్యాక్టీరియలు ఎక్కువగా ఉండి, అవి ఎక్స్క్రీషన్ చేసేటువంటి డంగ్లో నుంచి మీథేన్ ఏర్పడటానికి, అంటే పేడ నుంచి మీథేన్ ఫామ్ అవటానికి ఈ బ్యాక్టీరియాలు అనేవి ఉపయోగపడతాయి. ఆర్కీ బ్యాక్టీరియాలు అన్ని ప్లేస్లో ఉంటాయి. ఓకే, ఇది ఆర్కీ బ్యాక్టీరియా గురించి, ఇంతవరకు చాలు మనకి. తర్వాత రెండోది, నేను ఇంతవరకు చాలని చెప్తున్నాను, మీకు అంత ఓపిక ఉంటే ఎట్టనే వీడియోలో చెప్తున్నాను కాబట్టి ఈ లైన్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి సరిపోతుంది. వీడియోని ఆపి మీరు చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి చూద్దాం చూడండి. తర్వాత మనకి యూ బ్యాక్టీరియా గురించి కొన్ని కొన్ని ఎగ్జామ్స్లు ఏమిస్తున్నాడంటే, ఈ డయాగ్రామ్స్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇది కోకై, బ్యాసిల్లస్, స్పైరిలా, విబ్రియో. ఓకే, బ్యాక్టీరియాలో ఉన్నటువంటి వివిధ ఆకారాలు ఇవి. తర్వాత మనకి దీంట్లో ప్రొటిస్ట్, మునిర రాజ్యంలో మనం ఆర్కీ బ్యాక్టీరియా చూసిన తర్వాత యూ బ్యాక్టీరియా గురించి చూద్దాము. యూ బ్యాక్టీరియాలో, అసలు యూ బ్యాక్టీరియా అంటే, ఈ బ్యాక్టీరియాలో అత్యధికంగా ఉండేవి యూ బ్యాక్టీరియాలు, నెంబర్ వన్ పాయింట్. రెండు, మరి ఈ బ్యాక్టీరియాలు నాలుగు రకాలుగా విభజించారు. ఇవి షేప్ బట్టి అడుగుతారు, కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి. గుండ్రంగా ఉండేటువంటి బ్యాక్టీరియాని కోకస్ అని చెప్తాము, అదేవిధంగా దండాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలని బ్యాసిలస్ అని, కామా ఆకారంలో ఉండేటువంటి విబ్రియోని, సర్పిలాకారంలో ఉండేవి స్పైరిలం అని మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మనకి నెక్స్ట్ వన్ యూ బ్యాక్టీరియాల గురించి. దీంట్లో బ్యాక్టీరియాల యొక్క చూడండి, సూక్ష్మజీవుల్లో అత్యధికంగా ఉండేటువంటి బ్యాక్టీరియాలు యూ బ్యాక్టీరియాలు. మరి ఈ బ్యాక్టీరియాలు నాలుగు రకాలుగా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ షేప్ అడగవచ్చు. గోళాకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియా కోకస్ బ్యాక్టీరియా, ఓకే, దండాకారంలో ఉండేది బ్యాసిలస్ అని, కామా ఆకారంలో ఉండేది విబ్రియో అని, సర్పిలాకారంలో ఉండేది స్పైరిలం అని చెప్పేసి ఆ యొక్క రకాలు, అంటే ఐ మీన్ షేప్ బట్టి ఉన్నటువంటి బ్యాక్టీరియాలు. అయితే యూ బ్యాక్టీరియాలు అనేవి సూక్ష్మజీవుల్లో అత్యధికంగా ఉంటాయి. ఓకేనా, ఓకే, ఒకసారి మీరు చూడండి ఇక్కడ, ఇది ఒక పాయింట్, ఈ యొక్క రకాలు ఒక పాయింట్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, వీలైతే రాసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం మనం. మునిర రాజ్యంలో ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియాలు, తరువాత మనకి ఇంకో బ్యాక్టీరియా ఉంది మిగతా అందరు తెలిసిందే, సైనో బ్యాక్టీరియాలు, బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్తాము. ఇది మూడో రకం. అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంటు, సైనో బ్యాక్టీరియాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనకి నత్రజని స్థాపనలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఇవి సముద్రాల్లో ఉంటాయి. అయితే మనకి ఇక్కడ చూడండి, ఆక్సిజెనిక్ కిరణజన్య సంయోగ క్రియ చూపే అతి ఆదిమమైనటువంటి జీవులు సైనో బ్యాక్టీరియాలు. మీకు అందరూ తెలిసిందే, నీలి ఆకుపచ్చ శేవలాలు అని చెప్తాము, సముద్రాల్లో ఉంటుంది. ఇది ఆల్గేకి సంబంధించింది, అంటే ఆల్గే శేవలాలు ఇవి. ఆక్సిజెనిక్ కిరణజన్య సంయోగ క్రియ చూపే అతి ఆదిమమైనటువంటి జీవులు, అంటే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ని విడుదల చేసేవే ఈ సైనో బ్యాక్టీరియాలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ సైనో బ్యాక్టీరియాలో వాతావరణంలోని మనకి నత్రజనిని స్థాపిస్తాయి, ఫిక్సేషన్ చేస్తాయి. దానికి ఎగ్జాంపుల్ అడుగుతాడు నాస్టాక్ అనబిన. అంటే సైనో బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ నాస్టాక్ అనబిన అనేటువంటి శైవలాలు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థాపించడం జరుగుతుంది. తర్వాత ఇంకో చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఇక్కడ మనకి రెడ్ సీ అనేది రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందని అడుగుతాడు. ఎర్ర సముద్రపు ఎరుపు రంగు అందలి ట్రైకోడెస్మియం ఎరిత్రియం అనేటువంటి ఆల్గే వల్ల ఏర్పడుతుంది. అంటే ఎర్ర సముద్రంలో ఈ ట్రైకోడెస్మియం ఎరిత్రియం అనేటువంటి ఆల్గే ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఎరుపు రంగులోకి మనకి కనిపిస్తుంది.
ఇది సైనోబ్యాక్టీరియా గురించి. మనకి సైనోబ్యాక్టీరియా గుర్తుకు రావాలంటే నీలి ఆకుపచ్చ శైవలాలు అని చెప్పేసి, రెండు కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ విడుదలకు ఉపయోగపడతాయి, వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేవి మనకి సైనోబ్యాక్టీరియాలు అని చెప్పేసి, మరి ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగు ఎందుకు సంతరించుకుందంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ట్రైకోడెస్మియం ఎరిథియం అనేటువంటి ఆల్గే వల్ల ఆ సముద్రపు నీరు ఎరుపు రంగులో ఉంటుంది. ఓకే, ఇది సైనోబ్యాక్టీరియా గురించి. తర్వాత మనకి ఇదే మొనిరా రాజ్యంలో మనం మైకోప్లాస్మా గురించి చూద్దాము. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, అంత అవసరం లేదు మిగతావి. మైకోప్లాస్మా చాలాసార్లు మీరు వినే ఉంటారు. అయితే మైకోప్లాస్మాలు అనేవి పూర్తిగా, అంటే చూడండి ఇక్కడ, కణకవచం లేకుండా బహుళ రూపాల్లో ఫ్లియోమార్ఫిక్ ఉండేటువంటి జీవులు, అంటే ఈజీగా మాడిఫికేషన్ అయ్యేటువంటి జీవులు ఇవి. మైకోప్లాస్మాలు అనేవి పూర్తిగా కణకవచం లేకుండా బహుళ రూపాల్లో ఉండేటువంటి జీవులు. ఇవి కొన్ని డిసీజ్ని కలిగిస్తాయి. ఆ డిసీజులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫ్లోరోనిమేనియా లాంటి జీవులు అని పిలిచేవారు. అంటే మైకోప్లాస్మాకి ఇంకో పేరంటే ఫ్లోరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. ఫ్లోరోనిమోనియా లాంటి జీవులని వేటిని అంటారంటే మైకోప్లాస్మాలకి ఇంకో పేరేంటి, ఫ్లోరోనిమోనియా లాంటి జీవులు. ఓకే, ఈ మైకోప్లాస్మాలు ప్లాంట్లో కొన్ని డిసీజ్ని కలిగిస్తాయి. దాని పేరు మంత్రగత్తె చీపురు కట్ట, విచ్చెస్ బ్రూమ్ అని చెప్పి చెప్తాము. మొక్కల్లో వ్యాధులు కలిగిస్తుంది. మొక్కలలో మైకోప్లాస్మాలు కలిగించేటువంటి వ్యాధి పేరు ఏంటంటే మనకి మంత్రగత్తె చీపురు కట్ట. అదేవిధంగా మనకి పశువుల్లో ఫ్లోరోనిమోనియా, పశువుల్లో ఫ్లోరోనిమోనియా వ్యాధి కలిగిస్తుంది. మనుషుల్లో, మనలో మైకోప్లాస్మల్ ఇరిథ్రైటిస్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తుంది. కాబట్టి ఈ వ్యాధులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత మనకి యాక్టినోమైటిసిస్ చూడండి. యాక్టినోమైసిస్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనకి యాంటీబయాటిక్ ఎక్కువ ఉపయోగపడతాయి, యాంటీబయాటిక్ ప్రొడక్షన్కి ఎక్కువ ఉపయోగపడతాయి. అంటే సూక్ష్మజీవనాశకాల ఉత్పత్తిలో యాక్టినోమైసిస్ అనేటువంటివి ఉపయోగపడతాయి. మరి ఇవి, ఈ యాక్టినోమైసిస్లో స్టెప్టోమైసిస్ అనేవి కొన్ని బ్యాక్టీరియా జాతులు ఉంటాయి. ఈ స్టెప్టోమైసిస్ అనేటువంటి బ్యాక్టీరియా జాతులు సూక్ష్మజీవనాశకాలని ఉత్పత్తి చేస్తాయి. ఇది మొనిరా రాజ్యం గురించి. తర్వాత మనకి మొనిరా తర్వాత మీకు తెలిసిందే ప్రొటిస్టా కింగ్డమ్, కింగ్డమ్ ఆఫ్ ప్రొటిస్టా. అంటే దీంట్లో ఏ జీవులు ఉంటాయని చెప్పేసి సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి, ఏకకణంలో సింగిల్ సెల్ యూకారియోటిక్, ప్రో కాదు యూకారియోటిక్, అంటే అన్ని ఏకకణ నిజకేంద్రక జీవులు ఉండేటువంటి కింగ్డమ్ ఏంటంటే మనకి ప్రొటిస్టా రాజ్యం. మరి ప్రొటిస్టా రాజ్యంలో ఏ ఉంటాయి, ఏకగణ జీవులే ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే నిజకేంద్రక జీవులు ఉంటాయి, అవి ఏకకణంలో ఉంటాయి. అంటే ఏకకణ నిజకేంద్రక జీవులు అనేవి ప్రొటిస్టా రాజ్యంలో ఉంటాయి. మరి దీంట్లో ఏ భాగాలేంటి, ఏ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రొటిస్టా రాజ్యంలో క్రైసోఫైట్స్ ఉంటాయి, డైనోఫ్లాజలేట్స్ ఉంటాయి, యుగ్లినాయిడ్లు ఉంటాయి, జిగురు బూజులు, స్లైమ్ మోడ్స్ ఉంటాయన్నమాట. ఓకే, జిగురు బూజులు, యుగ్లినాయిడ్లు, డైనోఫ్లాజలేట్లు, క్రైసోఫైట్లు అనేవి ఉంటాయి. ఇవి ఉంటాయి దీంట్లో ప్రొటిస్టాలో. ఓకే, మరి ఈ ప్రొటిస్టా రాజ్యానికి చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది. ఇది ఒక లింక్గా పనిచేస్తుంది, అంటే అనుసంధానం చేస్తుంది. దీనికి వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఈ రాజ్యం అనుసంధానంగా ఉంటుంది. అంటే ప్రొటిస్టా రాజ్యం చదివితే మనం ప్లాంట్ గురించి, యానిమల్ గురించి, ఫంగై గురించి మనం ఈజీగా స్టడీ చేయవచ్చు. అంటే వీటికి చెందిన లక్షణాలు వీటిలో ఉంటాయి కాబట్టి ఈ ప్రొటిస్టా రాజ్యం అనేది వృక్షాలు, జంతువులు, శిలీంధ్రాల అధ్యయనానికి ఒక అనుసంధానంగా ఉంటుంది, లింక్గా ఉంటుంది. ఓకే, ఇది ప్రొటిస్టా రాజ్యం గురించి. మరి ఈ ప్రొటిస్టాలో ఏముంటాయి, ఫస్ట్ వన్ ఏంటి, క్రైసోఫైట్స్. మరి దీంట్లో ఏముంటాయి, క్రైసోఫైట్లో ఏముంటాయి అంటే మనకి డయాటములు ఉంటాయి, అదేవిధంగా బంగారు రంగులోని శైవలాలు డెస్మిస్లు ఉంటాయి. డయాటములు, డెస్మిడ్లు ఉంటాయి, అంటే బంగారు రంగులోని ఫంగైని, అంటే బంగారు రంగులో ఉన్నటువంటి ఫంగైని, సారీ ఆల్గేని డెస్మిడ్లు అంటాము. కాబట్టి క్రైసోఫైట్లో మనకు ఉండేది డయాటమ్స్, అదేవిధంగా డెస్మిడ్ ఉంటాయి. ఈ డయాటములు ఏం చేస్తాయంటే సముద్రాల్లో ఉపరితలంలో ఉంటాయి, అవి ప్లవకాల్లాగా ఉంటాయి, అవి చనిపోయి సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళి డయాటేమేషియస్ అనేటి ఒక మృతికని ఏర్పాటు చేస్తాయి. ఏవి, ఈ క్రైసోఫైట్లు. అంటే డయాటములు దేని కింద వస్తాయి, క్రైసోఫైట్లు దేని కింద వస్తాయి, ప్రొటిస్టా రాజ్యంలోకి వస్తాయి. ఓకే, ఇంకా క్రైసోఫైట్ల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, పక్క పేజీలో చూద్దాం. ఓకే, మీకు నీట్గా కనిపిస్తుంది అనుకుంటాను, చూడండి. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే,
తర్వాత మనకి ఇదే క్రైసో ఫైట్లో మనకి డయాటంలో ఇవన్నీ చనిపోయి సముద్రపు అడుగు భాగంకి వెళ్ళిపోయి మనకి డయాటమేసియస్ అనేటువంటి మృత్తికను ఇది ఫామ్ చేస్తుంది. దీనికి మరొక పేరు ఏంటంటే కైసల్ గరన్, అంటే కిసల్ గరన్ చెప్తాము లేదా కైసల్ గరన్ చెప్తాము. కైసల్ గరన్న డయాటమేసియస్ మృత్తికన్నా ఒకటే. డయాటంలు అనేవి చనిపోయి సముద్ర అడుగు భాగంలో ఒక పర్వతాల మాదిరిగా ఏర్పడతాయి అన్నమాట అవి. ఓకే, దీంట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డయాటంలు అనేవి సిలికాన్ని కలిగి ఉంటాయి, వాటి కణకవచాల్లో సిలికాన్ ఉంటుంది. కాబట్టి ఎందుకు వాడతామంటే ఈ కైసల్ గర్ని లేదా డయాటమేసియస్ మృతిని ఎందుకు వాడతామంటే పాలిష్ చేయటానికి, అంటే అదేవిధంగా నూనెలు ద్రవాల్ని వడగట్టడానికి ఉపయోగిస్తాము. అదొక ఇంపార్టెంట్. తర్వాత మనకి డైనోఫ్లాజలేట్. మరి ఇవి ఈ జీవులు ఏం చేస్తాయంటే మనకి కశాబాలు ఉంటాయి. కశాబాలు బొంగరం వంటి స్పిన్నింగ్ చలనాలు చూపిస్తాయి, అందుకే ఈ ప్రొటిస్టను విర్లింగ్ వీప్ అని కూడా అంటారు. డైనోఫ్లాజలెట్కి మరొక పేరు ఏంటంటే విర్లింగ్ వీప్లు. ఎందుకు, దీంట్లో ఉన్నటువంటి ఫ్లాజెల్ల కశాబాలు అనేవి ఒక స్పిన్నింగ్, అంటే బొంగరాల మాదిరిగా తిరుగుతుంటాయి. కాబట్టి దీన్ని మనం ఈ డైనోఫ్లాజలెట్ని ఏమని చెప్తామో విర్లింగ్ వీప్లని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ నాక్టిల్యూకా, ఇది ఒక డైనోఫ్లాజలేటు. నాక్టిల్యూకా లాంటి కొన్ని సముద్ర డైనోఫ్లాజలేట్లు జీవ సందీప్తిని ప్రదర్శిస్తాయి, బయోల్యూమినెన్స్ని ప్రదర్శిస్తాయి, అంటే లైటింగ్ని ఇస్తాయి. తన బాడీ నుంచి కొంచెం లైట్ అనేది సముద్రంలో వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, నాక్టిల్యూకా అనేది జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది, అదొక బిట్ అవుతుంది. రెండోది గొనియాలాక్స్ అనేటువంటి డైనోఫ్లాజలేట్. గొనియాలాక్స్ లాంటి ఎరుపు రంగులోని డైనోఫ్లాజలేట్లు అతి త్వరగతి, అంటే నాకు తెలుగు కొంచెం ఇబ్బంది అవుతుంది, అతి త్వరగతిలో వృద్ధి చెందడం వల్ల సముద్రమంతా ఎరుపు రంగులో కనబడుతుంది. అంటే ఇక్కడ మధ్యధార సముద్రంలో ఎరుపు అలలు కనబడతాయి. ఇందాక చెప్పింది ఏంటి, ట్రైకోడెర్మియం అది ఆల్గే ఉంది కదా, ఒకసారి చూడండి ఇక్కడ చూడండి. ట్రైకోడెర్మియం ఎరిథ్రియం వల్ల మనకి రెడ్ సీ ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, గొనియాలాక్స్ అనేది ఈ మధ్యధారా సముద్రంలో వృద్ధి చెందటం వల్ల మధ్యధారా సముద్రంలో ఎరుపు అలలకి కారణము గొనియాలాక్స్, కానీ ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఇదైతే, ఎర్ర సముద్రం అనేది ఎరుపు రంగులో ఉండడానికి కారణము ట్రైకోడెస్మియం ఎరిథ్రం అయితే, మధ్యధారా సముద్రంలో ఎరుపు అలలకి కారణం ఏంటంటే గొనియాలాక్స్. ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఇది మనకి డైనోఫ్లాజలేట్ గురించి. నెక్స్ట్ వన్ యూగ్లినాయిడ్లు. ఎక్కువ మనకి మంచినీటి జీవులే ఉంటాయి, దీంట్లో ప్రోటీన్ అధికంగా ఉండేటువంటి పెలికిల్ ఉంటుంది, ఇదంతా అవసరం లేదు మనకి. ఓకే, తర్వాత మనకి జిగురు బూజులు ఉంటాయి చూడండి. జిగురు బూజులు కూడా ప్రొటిస్టాకు చెందినటువంటి పూతికాహారులు. ఇవి ప్రొటిస్టా రాజ్యానికి చెందినటువంటి జిగురు బూజులు అనేవి పూతికాహార జీవనాన్ని గడుపుతాయి, వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి, అంటే చనిపోయిన వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాయి అవి. ఓకే, అది జిగురు బూజుల గురించి. తర్వాత మనకి ప్రోటోజోవన్స్, ఇక్కడ బిట్టు వచ్చే అవకాశం ఉంది. ప్రోటోజోవన్స్ అంటే మీకు తెలుసు, అన్నీ కూడా మనకి హెటెరోట్రాప్సే, పరపోషితాలే. ఓకే, ఇవి జంతువుల ఆదిమమైన బంధువులుగా భావిస్తారు. జంతువుల ఆదిమమైన బంధువులుగా వేటిని భావిస్తారంటే ప్రోటోజోవన్కి భావిస్తారు, అదొకటి. దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అమీబాయిడ్ ప్రోటోజోవన్లు, అంటే అమీబా వాళ్ళే మూమెంట్ ఉంటాయి కాబట్టి, ఎగ్జాంపుల్ ఎంటబీమా వంటి పరాన్నజీవులు. అమీబాయిడ్ ప్రోటోజోవన్లకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంటబీమా ఇస్టలైట్గా ఉన్నటువంటి పరాన్నజీవి, మనకి మ్యాచింగ్లో అడగొచ్చు. ఓకే, తర్వాత ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోవన్లు, అంటే కశాబాలు కలిగినటువంటి ప్రోటోజోవన్లు ఏంటి, చాలా ఇంపార్టెంట్, ట్రిపనోసోమా గాంబియన్స్ ఉంటుంది. ట్రిపనోసోమాని గుర్తుపెట్టుకోండి. మరి ఈ ట్రిపనోసోమా అనేటువంటి ప్రోటోజోవా జీవి ఏం కలిగిస్తుందంటే మనకి అతి నిద్ర వ్యాధి, స్లీపింగ్ సిక్నెస్ వ్యాధిని కలిగిస్తుంది ట్రిపనోసోమా. ఇది ప్లాజలేట్ ప్రోటోజోవాలు. ఓకేనా, రెండోది. తర్వాత మనకి సీలియేటెడ్ శైలికలు కలిగినటువంటి ప్రోటోజోవన్లు, ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి పారామిషియము. తర్వాత మనకి స్పోరోజోవన్లో మనకి ఏ ప్రోటోజోవా జీవి ఉంటుంది, ప్లాస్మోడియం. మరి అంటే మలేరియా వ్యాధి దేనివల్ల కలిగిస్తుంది, దేనివల్ల వస్తుంది, ప్లాస్మోడియం అనేటువంటి పరాన్నజీవి వల్ల, ప్రోటోజోవా ఇది. కానీ మలేరియా స్ప్రెడ్ చేసేది ఆడ ఎనాలఫిస్ దోమ, గుర్తుపెట్టుకోండి. మలేరియా వచ్చేది ఆడ దోమతో కాదు, మలేరియా వచ్చేది కారణం ప్లాస్మోడియం
ఈ ప్రోటోజోవా జీవితో స్ప్రెడ్ చేసేది ఆడ ఎనాఫిలిస్ దోమ. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ప్రోటోజోమల్లో అమీబాయిడ్ ప్రోటోజోమన్ అంటే ఎంటబిమా ఇస్టలైటిగా, ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోమల్ అంటే ట్రిప్నోసోమా గాంబియన్స్, ఇది సీకిల్సెల్ అంటే స్లీపింగ్ సీకెన్సెస్ వ్యాధి కలిగిస్తుంది, అతి నిద్ర వ్యాధిని కలిగిస్తుంది. సీలియేటెడ్ ప్రోటోజోమలు పారామీషియము, స్పోరోజోమల్ అంటే ప్లాస్మోడియం, ఇది ఆ ప్రోటిస్టా రాజ్యం గురించి. తర్వాత మనకి సింపుల్గా మనకి శిలీంధ్రాలు అంటే మీకు తెలుసు కదా ఫంగై, ఆటోట్రాపిక్ కాదు హెటెరోట్రాపిక్ అంటే పరపోషిత జీవులు ఇవి. ఓకే, తర్వాత దీంట్లోనే మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, దీని గురించి మనకు అంత ఎక్కడ నాకు కనబడలేదు. తర్వాత దీంట్లోనే మనకి ఈ శిలీంధ్రాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఫైకోమైస్టిస్. ఈ ఫైకోమైస్టిస్ జీవులు అనేవి తడి ప్రదేశాల్లో కొన్ని మొక్కలపైన అవికల్ప పరాణజీవులుగా ఉంటాయి. ఫైకోమైస్టిస్ని ఏమని చెప్తామని అడుగుతాడు, ఒకవేళ అడిగితే శైవలాల శిలీంధ్రం ఆల్గల్ ఫంగై అని చెప్తాము. శైవల శిలీంధ్రాలని చెప్పేసి వేటిని అంటారంటే ఫైకోమైస్టిస్ అని చెప్తాము. అదొక వార్డ్ గుర్తుపెట్టుకుంది కాన్సెప్ట్, ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫైకోమైస్టిస్ తర్వాత మనకి ఆస్కోమైస్టిస్ ఉంది. మరి ఆస్కోమైస్టిస్ని ఏమంటాము, ఈ శిలీంధ్రాలు ఏమంటాము, శాక్ ఫంగై అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఈస్ట్ అవుతుంది పెన్సిలియం, శాక్ ఫంగై, ఇది ఆస్కోమైస్టిస్ అనేది శాక్ ఫంగై, ఎగ్జాంపుల్ ఈస్ట్ పెన్సిలియం. ఓకే, తర్వాత మనకి ఆస్కోమైస్టిస్ తర్వాత మనకి బెసిడియోమైస్టిస్ వస్తుంది. బెసిడియోమైస్టిస్ మరి దీంట్లో ఏముంటాయి, మష్రూమ్స్ ఉంటుంది, పుట్టగొడుగులు ఉంటాయి, బ్రాకెట్ ఫంగై అండ్ ఫఫ్ బాల్స్. ఓకే, వీటన్నిటిని కలిపి క్లబ్ ఫంగై అని చెప్తాము. సారీ, గుర్తుపెట్టుకోండి. బెసిడియోమైటిస్లో సాధారణంగా తెలిసిన రకాలు ఏంటంటే దీంట్లో పుట్టగొడుగులు, మష్రూమ్స్ ఉంటాయి, బ్రాకెట్ ఫంగై, ఫఫ్ బాల్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి క్లబ్ ఫంగై అని చెప్తాము. మరి క్లబ్ ఫంగైలో ఇన్వాల్వ్మెంట్ అయినవి ఏంటి, మష్రూము, బ్రాకెట్ ఫంగై, ఫఫ్ బాల్స్, ఇవన్నీ దేనికి చెందినవి, బెసిడియోమైటిస్కి చెందినవి. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నేను కాన్సెప్ట్ వేలోనే చెప్తున్నాను, మీకు వీలైతే అందరూ చదవడానికి అయితే ప్రయత్నం చేయండి, అది మీ ఓపిక. ఓకే, తర్వాత రెండు, నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లోనే డ్యూటిరోమైస్టిస్ ఉంది. అయితే డ్యూటిరోమైస్టిస్ని ఏమని చెప్తామంటే ఇంఫర్ఫెక్ట్ ఫంగై, తెలుగు నాకు కుదరట్లేదు, ఇంగ్లీష్లో చెప్తాను, ఇంఫర్ఫెక్ట్ ఫంగై అని చెప్తాము. ఇది డ్యూటిరోమైస్టిస్ గురించి. ఇంతవరకు మనకి ఫంగై అయిపోయింది. తర్వాత మనకి చూస్తే మీకు తెలుస్తుంది ప్లాంట్ ఎలా ఉంటాయి మీకు తెలుసు, మరి ప్లాంట్ కింగ్డంలో ఏముంటాయి మీకు తెలుసు. సో ప్లాంట్ కింగ్డంలో ఏముంటాయి, శైవలాలు, బ్రయోఫైట్లు, ట్రిడోఫైట్లు, వివృతి బీజాలు, ఆవృత బీజాలు అన్నీ కూడా ప్లాంట్ కింగ్డంలో ఉంటాయి. తర్వాత జంతు రాజ్యం, మీకు తెలిసిన జంతు రాజ్యమే. ఓకే, ఇది ఇంతవరకు క్లాసిఫికేషన్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త వినండి, బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇందాక ఐదు రాజ్యాల వర్గీకరణ చదివాము, అది విట్టేకర్ సంబంధించింది. ఇక్కడ ఆరు, సిక్స్త్ కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఆరు రాజ్యాల వర్గీకరణ, ఇది లాస్ట్ ఇయర్ బిట్టిచ్చాడు. కార్ల్ ఓస్ ఆరు రాజ్యాల వర్గీకరణ ప్రపోజ్ చేశారు. ఆరు రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ ఓస్, కార్ల్ ఓస్ అని చెప్తాము. అయితే ఈ ఆరు రాజ్యాల్లో ఏముంటుంది, అంతకుముందు మనకి ఐదు రాజ్యాల్లో స్టార్టింగ్ ఏంటి, మొనిరా. ఈ మొనిరా ఇక్కడ ఉండదు, దీని స్థానంలో ఏముంటాయని తెలుసా, బ్యాక్టీరియా, ఆర్కియా అనేటువంటి రెండు ప్రత్యేక రాజ్యాలు ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మొనిరా ఉండదు, మొనిరా ఉండదు, బ్యాక్టీరియా, ఆర్కియా అనేటువంటి రెండు ప్రత్యేక రాజ్యాలు ఉంటాయి. మరి ఆ ఆరు రాజ్యాలు ఏంటి, ఒకటి బ్యాక్టీరియాలు, రెండు ఆర్కిబ్యాక్టీరియాలు అంటే బ్యాక్టీరియాలు, ఆర్కిబ్యాక్టీరియాలు, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ప్రోటిస్టా ముందు ఏముండాలి, యాక్చువల్గా మొనిరా ఉండాలి. మరి మొనిరా స్థానంలో ఏముంది, బ్యాక్టీరియాలు, ఆర్కిబ్యాక్టీరియాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియాలు, ఆర్కిబ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత ఇది ఆరు రాజుల వర్గీకరణ, కార్ల్ ఓస్ ప్రవస్ పెడతారు. మొనిరా స్థానంలో మనకి బ్యాక్టీరియా, ఆర్కిబ్యాక్టీరియా రెండు ఉంటాయి. కాబట్టి ఆరు రాజ్యాల్లో ఏముంటుంది, ఫస్ట్ వన్ ఈ రెండు, బ్యాక్టీరియాలు, ఆర్కిబ్యాక్టీరియాలు. యాక్చువల్గా వీటి ప్లేస్లో ఏముండాలి, మొనిరా ఉండాలి, ఐదు ఐదు రాజ్యాల వర్గీకరణలో. కానీ ఇది ఆరు కదా, మొనిరా ప్లేస్లో ఏముంది, బ్యాక్టీరియాలు, ఆర్కిబ్యాక్టీరియాలు, తర్వాత కామనే ప్రోటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. 1, 2, 3, 4, 5, 6, యాక్చువల్గా 5 ఉండాలి, అది 6 ఇది. ఓకే, మొనిరా స్థానంలో ఏమొచ్చింది, బ్యాక్టీరియా, ఆర్కియా అంటే బ్యాక్టీరియాలు, ఆర్కిబ్యాక్టీరియాలు వచ్చాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి వైరస్లు, వైరాయిడ్లు, ప్రియాన్లు, లైకెన్లు గురించి చూద్దాము. వైరస్ల గురించి మీకు తెలుసు, వైరస్ అంటే విషమని అర్థము, అది జీవి లోపల యాక్టివ్గా ఉంటుంది, జీవి బయట అంతగా యాక్టివ్గా ఉండదు. కాబట్టి ఇది ఏం చూడండి, వైరస్లు
కణ నిర్మాణ కలిగిన జీవుల్నే సజీవులుగా భావిస్తే వైరస్లు వాస్తవంగా సజీవులు కావు, అందుకే వీటిని వర్గీకరణ స్థానం లభించదు, క్లాసిఫికేషన్ ఉండదు, యాక్చువల్గా వర్గీకరణలో స్థానం లేదు, ఎందుకంటే ఇవి సజీవులు కావు అని చెప్తున్నారు. ఓకే, మరి వైరస్ అనేటువంటి పదానికి అర్థము వీనం లేదా టాక్సిక్ లేదా విషపూరిత పదార్థము. మరి ఈ వైరస్ అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టింది లూయిస్ పార్చర్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అతి ముఖ్యమైనది ఏంటంటే వైరస్లో కేంద్రకాములము ప్రోటీన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వైరస్ అనుకోండి, దీంట్లో ప్రోటీన్ బయట ఉంటుంది, మధ్యలో న్యూక్లిక్ యాసిడ్ అంటే కేంద్రకాములం, అయితే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఉండొచ్చు. ఆర్ఎన్ఏ ఈ రెండింటిని కలిపి న్యూక్లిక్ యాసిడ్ అంటాం కదా, కేంద్రకాములం అంటాం కదా, రెండోది ఏంటి ప్రోటీన్. అంటే ప్రోటీను కేంద్రకాములాలు ఉంటాయి వైరస్లో సాధారణంగా. ఓకే, ఈ ప్రోటీన్ భాగాన్ని మనం ఏమంటాము, క్యాప్సిడ్ అని చెప్తాము. క్యాప్సిడ్ చూడండి, ఇక్కడ ప్రోటీన్ భాగం ఒక కోటు లేదా తొడుగులా ఉంటుంది. వైరస్లో ఉండేటువంటి ఈ ప్రోటీన్ భాగాన్ని క్యాప్సిడ్ అని చెప్తాము, గుర్తుపెట్టుకోండి. మధ్యలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ కేంద్రకాములాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వైరస్లో కేంద్రకాములాలు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, మరి ఈ ప్రోటీన్ భాగాన్ని ఏమంటాము, క్యాప్సిడ్ అంటాము. అంటే ఇది ఇప్పుడు ఈ వైరస్ అనుకోండి, ఇక్కడ చూస్తే టొబాకో మొజాక్ వైరస్ ఉంది, ఇది కవచమే కదా, దీని క్యాప్సిడ్, ఇది ప్రోటీన్ కవచము, ఇది న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ, ఇది క్యాప్సిడ్ అంటే ప్రోటీన్ భాగం అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మొక్కల్లో ఉన్నటువంటి వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది కేంద్రకాలం మ్యాక్సిమం, కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, టొబాకో మొజాయిక్ వైరస్, హ్యూమన్ ఇమ్యునో వైరస్ హెచ్ఐవి వైరస్లు. టొబాకో మొజాయిక్ వైరస్ అనేది ప్లాంట్ వైరస్, హెచ్ఐవి అనేది యానిమల్ వైరస్. ఈ రెండిట్లో ఉండేది ఏంటి, ఆర్ఎన్ఏ కలిగిన వైరస్లు, ఇవి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా టొబాకో మొజాయిక్ అంటే ప్లాంట్ కాబట్టి ఆర్ఎన్ఏ ఉంది కేంద్రకాలం, కానీ హెచ్ఐవిలో ఏముంది, హెచ్ఐవి అంటే ఏం రావాలి, అక్కడ డిఎన్ఏ రావాలి, కానీ టొబాకో మొజాయిక్ వైరస్ ప్లాంట్ వైరస్, హ్యూమన్ ఇమ్యునో వైరస్ యానిమల్ వైరస్, ఈ రెండిట్లో ఉండేటువంటి కేంద్రకాములం ఏంటంటే ఆర్ఎన్ఏ. కాబట్టి ఆర్ఎన్ఏ కలిగిన వైరస్లకు ఉదాహరణలు ఏంటంటే టొబాకో మొజాయిక్ వైరస్, హ్యూమన్ ఇమ్యునో వైరస్. ఓకే, తర్వాత బ్యాక్టీరియాలకి సంక్రమించే వైరస్లు ఏమని చెప్తాము, బ్యాక్టీరియోఫేజ్లు. కొన్ని వైరస్లు బ్యాక్టీరియాల్ని మీద అటాక్ చేస్తాయి, వాటిని బ్యాక్టీరియోఫేజ్లు అని చెప్తాము. దీంట్లో ఏది జన్యు పదార్థంగా ఉంటుంది, డిఎన్ఏ అనేది జన్యు పదార్థంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా మనకి బిట్ ఏరియా, ఇది కూడా ఎలాగంటే ఇక్కడ మనకి వైరాయిడ్లు అని చెప్తున్నాము. వైరాయిడ్లు 1971లో టీఓ డైనర్ అనే శాస్త్రవేత్త వైరస్ కంటే చిన్నదైనటువంటి సంక్రమణ కారకాన్ని కనుక్కున్నాడు, దీన్ని మనం వైరాయిడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ వైరాయిడ్లు ఏ వ్యాధిని కలిగిస్తాయి, పొటాటో స్పిండిల్ ట్యూబర్ వ్యాధిని మొక్కల్లో కలిగిస్తాయి. ఓకే, ఇది ఆర్ఎన్ఏ కేంద్రకాములం కలిగినటువంటి వైరస్. ఓకే, మరి దీంట్లో ప్రోటీన్ కవచం ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వైరస్ అనుకోండి, ఇది ప్రోటీన్ కోట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రోటీన్ కోట్ ఉండదు. అంటే ప్రోటీన్ కోట్ లేకుండా కేవలం ఇది ఉంటుంది కేంద్రకాములం, అంటే కేంద్రకాములం ఉండి ప్రోటీన్ కవచం లేనటువంటి వైరస్ని వైరాయిడ్ అని చెప్తాము. ఓకే, అదేవిధంగా కొన్ని వైరస్లో ఈ కేంద్రకాములం ఉండదు కానీ ప్రోటీన్ కవచం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వీటిని మనం ప్రియాన్లు అని చెప్తాము. కాబట్టి వైరస్లో ప్రోటీన్ క్యాప్సిడ్ లేకుండా, అంటే ప్రోటీన్ కవచం లేకుండా కేవలం న్యూక్లిక్ యాసిడ్ కేంద్రకాములం ఉన్నటువంటి వైరస్ని వైరాయిడ్లు అని చెప్తాము. కొన్ని వైరస్లు ఏం చేస్తాయి, ప్రోటీన్ కవచం ఉంటుంది కానీ కేంద్రకాములం అనేది ఉండదు, వీటిని మనం ప్రియాన్లు అని చెప్తాము. ఇది వైరాయిడ్లు, ఇది ప్రియాన్లు. తర్వాత రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైకెన్లు. మరి లైకెన్లో ఎవరుంటారు, శైవలాలు ఉంటాయి, శిలీంధ్రాలు రెండు కలిసి సహజీవనం చేస్తూ ఉంటాయి. అంటే శైవలాలు శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేసేటువంటి జీవుల్ని లైకెన్లు అని చెప్తాము. ఈ లైకెన్లో ఆల్గల పార్ట్ని ఫైకోబయాంట్ అని, ఫంగై పార్ట్ని మైకోబయాంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఒక కాన్సెప్ట్ వీడియో, మీకు వీలైతే ఇక్కడ టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి ఒకసారి రివిజన్ చేయండి. నేను నాకు ఇంపార్టెంట్ అనిపించినవి కాన్సెప్ట్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి రోజు ఒక రెండు మూడు వీడియోస్ అయితే నేను ఈరోజు స్టార్ట్ చేసాను కాబట్టి నైట్ ఇప్పుడు 11:30 అవుతుంది కాబట్టి మరి రేపు నుంచి మిగతా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ అనడా, ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, 90% నేను ఇస్తాను. ఓకేనా, రిప్లై ఇస్తాను.